హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి తెలుసు కదా కొన్ని రోజుల నుంచి ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాను ఫీవర్ అయితే తగ్గడం జరిగింది అలాగా మీలో ఎవరికైనా ఒంట్లో బాగోనప్పుడు తగ్గిన తర్వాత నోరు బాగోకపోతే ఈ రోటి పచ్చడి అయితే చేసుకుని తిన్నారంటే బహ్ నోట్లో ప్రాణం లేచి వస్తుందండి సో ఇది వచ్చేసరికి మనందరికీ తెలిసిందే పచ్చిమిరపకాయ కారం అయితే ఇది కొంచెం తేలిగ్గా తేలిక పద్ధతిలో ఎక్కువ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చేసేసుకోవచ్చు అనమాట తెలియని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఇందులో అయితే ముందుగా బాండి పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర వేయిస్తున్నానండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి ఇంట్లో ఉండే వాటితోనే జస్ట్ ఊరికే జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చింతపండు నోరు మాత్రం అస్సలు బాగోనప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు మనకి ఏదైనా ఫీవర్ కానీ జలుబు కానీ కానీ తగ్గిన తర్వాత కొంచెం నోటికి టేస్ట్లు టేస్ట్ అనేది తెలియాలండి నోరు చెప్పబడిపోయి ఉంటుంది ట్యాబ్లెట్స్తో అలాంటప్పుడు కనుక మీరు చక్కగా ఈ పచ్చడి చేసేసుకుని వేడివేడి అన్నలో కొంచెం నెయ్యేసుకుని తినేశారంటే హ్యాపీగా మనకి ఓపిక లేకపోయినా ఒక రెసిపీతో కంప్లీట్ చేసేయచ్చు జీలకర్ర కొంచెం వేగాగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేయకూడదండి మరి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసేస్తే మన పచ్చిమిర్చి స్పైసీనెస్ని డామినేట్ చేసేస్తుంది కాబట్టి జస్ట్ ఊరికే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఎందుకంటే పచ్చిమిరపకాయ కారం కాబట్టి మంట రాకుండా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా జీలకర్ర వెల్లుల్లి అనమాట దాంట్లోనే పచ్చిమిర్చి వేసేసి పసుపు వేసేసి ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకోండి ఇది జస్ట్ ఊరికే నాకు కొంచెం ఓపిక లేదు కాబట్టి తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే ఒక వన్ వీక్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో లేకుండానే ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు ఇందులో ఎటువంటి వాటర్ ఏమీ ఉండదు కాబట్టి చక్కగా ఇది వన్ వీక్ కూడా నిల్వ ఉంటుందండి అలాగే కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేయాలండి కొద్దిగా చింతపండు అందులోనే నానబెట్టక్కర్లేదు అందులోనే వేసేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది చింతపండు వేసేసిన తర్వాత ఉప్పు వేసేసి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేయడమే మళ్ళీ చెప్తున్నానండి ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ లేవు జీలకర్ర వేసాము ఆ వెల్లుల్లి రెబ్బలు వేసాము తర్వాత పచ్చిమిర్చి వేసాము పసుపు వేసాము చింతపండు ఉప్పు అంతే అన్నీ మిక్స్ చేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే మీ పచ్చిమిర్చి వాటిని పట్టి అవి గట్టిగా ఉంటే కొంచెం టైం పడుతుంది లేదు కొంచెం మెత్తటి కాయలు అయితే కనుక తొందరగా మగ్గిపోతాయి వాటిని ఇప్పుడు రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది ఫస్ట్ చింతపండు దంచేయాలండి ఎందుకంటే పచ్చిమిర్చితో పాటు వేసేస్తే అంత ఇదిగా మెత్తగా అవ్వదు ఫస్ట్ చింతపండుని దంచేస్తే అప్పుడు తర్వాత పచ్చిమిర్చి మనది కిచెన్ రోల్ కదా కాబట్టి కొంచెం రెండు వాయిల్లాగా వేసుకుని దంచుకోవచ్చు అదే పెద్ద రోల్ కనుక మీకుంటే ఒక వాయిలా వేసి దంచేసుకోవచ్చు ఇది అయితే మిక్సీలో వేస్తే అస్సలు బాగోదండి మెత్తటి పేస్ట్ లాగా వచ్చేస్తుంది అది అసలు మనకి బాగుండదు అంటే అలా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చు కొన్ని చట్నీస్ అయితే మేము రోట్లోనే ఇష్టపడతామండి కాబట్టి రోట్లోనే చేస్తాను నేను కూడా కొంచెం పెద్ద రోల్ లాంటిది తీసుకోవాలండి మరి ఇది చిన్నది అయిపోయింది ఎక్కువ పచ్చళ్ళు చేసినప్పుడు అవ్వట్లేదు ఇలా కొద్దిగా కనుక మనకి బాగోనప్పుడు కొంచెం బోపిక చేసుకుని ఇలాంటివి చేసుకుంటే నోటికి బాగుంటాయండి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ నెయ్యి ఇష్టపడని వాళ్ళు నూనె వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి నోరు బాగాలేదు కదా అని చెప్పేసి రోజు దీంతోనే తినద్దండి మంటొస్తుంది నోరు బాగోనప్పుడు జస్ట్ ఒకటి రెండు రోజులు ఇది వేసుకుని తింటే బాగుంటుంది ఇది అన్నంలోకే కాక ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ మరెన్నో కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమన్నా రెసిపీస్ కనుక కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే ఏ రెసిపీ అన్న కావాలంటే అది చేస్తానండి నేను ఖచ్చితంగా అలాగే మన ఛానల్లో క్రాఫ్ట్లు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులు అలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఇంకా క్రియేటివ్ వీడియోస్ కూడా చాలా రాబోతాయండి కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే లైక్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి లైక్ వేస్తేనే వేరే వాళ్ళకి వీడియో అనేది చేరుతుంది Thank you for watching signing off Sai collections and blogs